ఇప్పుడు మనతో పాటు ఇంకో వ్యక్తి కాసిం ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం సార్. చెప్పండి సార్, ఇక్కడ హుజూరాబాద్ లో బైఎలక్షన్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మాకు ఫస్ట్ టీఆర్ఎస్ లీడర్ మేము ఎతెల రాజేందర్ గారు పార్టీలో ఉన్నంతకాలం, ఆ తర్వాత మా సారమైన నిందిల మోపి పక్కగా నెట్టేసి ఎన్నుముక్క నిరగ తీసుకున్నాడు కేసీఆర్ సాబ్. ఇప్పుడు ప్రమాదాలకు ఏం ఎదుర్కోలేక వాళ్ళకు గొర్రెలు పంచుడు, వీళ్ళకి డబ్బులు ఇచ్చుడు, వాళ్ళకి ఇస్తానని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసుకోవడం తప్ప పార్టీని నిలబెట్టుకునే శక్తి లేని పరిస్థితికి వచ్చింది ఈరోజు. ఈరోజు బీజేపీలో పోయినామంటే ఆయన చేపట్టే, కేవలం ఒక నిజాయితీపరుడమైన నీళ్లు పోసుకొని అవినీతి బదనాం మోపుకొని ప్రజలలో చైతన్యం అనుభవగొట్టుకున్నాడు. ఏ వ్యక్తి నుంచో పెట్టుకున్నా ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇటల రాజేందర్ గారు ఇంటికి ఒక పెద్ద కొడుకు. ఎందుకంటే ఆపదలకి సాపదలకి ఉన్నా ఊరుంటుందా పోతుందా అనేది అన్నుడితోటే ఇంటికి వచ్చి చూసుకుంటాడు. అంటే ఈ గ్రామంలో ఏ ఇళ్ళకైనా పోయి నేనున్నా మీకు, మీరు నాకున్నారు మిమ్మల్ని కాపాడుకుంటా అని ముచ్చట చెప్పుకుంటా కాపాడుకుంటూ వస్తేనే ఈరోజు ఒక కన్న కొడుకులాగా ఆదరిస్తున్నాం. ఇప్పుడు ఈ ఇట్ల గారైనా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేశాడు కదా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని తిట్టడం ఎంతవరకు స్వభావం? అది భావం అంటే మాకు ప్రభుత్వం మారక ముందు మేము ఇప్పుడు రాజీనామా చేయకముందు మేము అడిగినాం, అయ్యా మరి మీకు ఏది సమాచారం లేదు, సుప్రీం కోర్టు నుంచి ఏది రాలేదు, తీర్మానంలో కరెక్ట్ రాలేదు, మరి నువ్వు హైకోర్టుకు రాసిన మరి ఎట్లా ఉన్నది అనేది పరిష్కారం చెప్పేయాలి కదా. నువ్వు చూపిలే, నువ్వు ఇక నువ్వే కరోనా పేషెంట్ పోయి ఉండి బయటకు పోయి నువ్వు గవర్నర్ దగ్గర తీసుకొచ్చే హక్కు నీకు ఎక్కడుంది? పబ్లిక్ని పిలిచి నువ్వు బదనామా చేయనుంటివి, నాకు అక్కడ అక్రమంగా ఉన్నాడు దోచుకున్నాడు భూమి ఆక్రమించుకున్నాడు నువ్వు చేయలే, అది రుజువు కాలే. రుజువు కాకముందే నువ్వు రాజీనామా చేసేసుడు, మంత్రి పదవి వీగేసుడు, నీకు ఎంతవరకు సాధ్యం అది? నా తమ్ముడు అంటే బుధమేం చేసుకుంటే ఒకనాడు ఇవాళ ఎన్ను ముక్కిరిగింది, నిన్ను కాపాడే మానవుడు ఎవరు? హుజూరాబాద్ నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికీ నువ్వు రాలేకపోతున్నావు, కారణం అండి గొర్రెలు ఇస్తా పైసలు ఇస్తా ఇంటికి బదిలించాలంటే. ఇప్పుడు అలాగే దళిత బంధు కార్యక్రమం పెట్టాడు కదా, ఇప్పుడు బైఎలక్షన్ ముందు మరి ఇస్తున్నాడుగా? అది అందరికి ఇస్తున్నాడు, ఇచ్చిన వాళ్ళు వేస్తారని నమ్మకం లేదు కదా. ఇప్పుడు మేము తింటాం, మాకు ఆకలి అవుతుంది, పెట్టిన తింటాం, పబ్లిక్గా ఒప్పుకుంటున్నా నేనే, 10 రూపాయలు పెట్టినప్పుడు తింటాం, మమ్మల్ని కాపాడినప్పుడు మేము ఓటేసుకుంటాం. ఇప్పుడు అంతేగాని ఇప్పుడు ఎలక్షన్ చూసుకుంటే, ఈ ఎలక్షన్ చూసుకున్నా ఎంతవరకు ముందు ఏ ఉంటుందో, లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఎవరు మనీ ఎక్కువ ఇస్తే అటువైపు తిరిగి అవకాశం ఉంటుంది, ఇక్కడ ఉండదంటారు. ఎంతమంది డబ్బులు ఇచ్చినా, ఓట్లు 10,000 20,000 ఇచ్చినా కూడా మేము నియత తప్పము, మేము అమ్మాయికి పుట్టినట్టు మా ఇటల రాజేందర్ గారిని కల్పిస్తాం, మా పక్కది. ఇప్పుడు మనతో పాటు ఇంకొక వ్యక్తి రాఘవ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఒకసారి ఆయన కూడా అడిగి హుజూరాబాద్లో బై ఎలక్షన్స్ చాలా రిచ్గా జరుగుతుందని, దేశంలోనే ఎంత రిచ్గా జరిగే ఎలక్షన్స్ ఇదేనని జనాలను చెప్పుకోవడం జరుగుతుంది. అసలు ఎక్కడ ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నదో ఇన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ బై ఎలక్షన్స్ ఈ ప్రభావం ఎలా ఉంది? ఈరోజు ఎంతో ప్రలోభాలకు గురి చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఓట్లు కొనాలని నాయకులను కొంటూ గెలుపుయే ముఖ్యంగా వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. కానీ ఈటల రాజేందర్ గారు మన బీజేపీ నుండి పోటీ చేసినటువంటి రాజేందర్ అన్నగారికి ప్రజాదీవన యాత్రలో కానివ్వండి, ఇతర ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం ఉంది అన్న, ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలవాల్సిన అవసరం ఉందని చాలామంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈటల గారికి ఇక్కడ హుజూరాబాద్లో ఇంత జనాల నుంచి ఇంత ఆదరణ ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా కాకుండా బీజేపీ తరఫున పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇండిపెండెంట్గా నిలబడితే, ఎందుకంటే ఆ కేసీఆర్ గారి గురించి అన్ని విషయాలు మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చాలామందితో ఇండిపెండెంట్గా వేపిస్తే మన నెంబర్ ఎక్కడనో పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలక్షన్ తర్వాత మనకు ఆ గుర్తు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి, ఆ గుర్తు వస్తే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసేది, ముసలోళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే పైన ఉన్నటువంటి 3-4 దాంట్లోనే చూసి ఓటేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఇండిపెండెంట్గా పోతే ప్రజల్లో ఈ గుర్తు పోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకనే బీజేపీ పార్టీని ఎంచుకొని బీజేపీ నుండి ముందుకు పోతా ఉన్నాడు. ఈ విధంగా అనుకోకూడదు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు భూకబ్జా జరగడం వల్ల ఆయన బయటకు పంపించడం జరిగింది, ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ అన్నుంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుందని బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. తెలంగాణ ఉద్యమకారుడు ఆనాటి నుండి మంచి భూస్వామి ఈటల రాజేందర్ గారు, వారికి ఆస్తుల విషయంలో మీరు ఎక్కడైనా కనుక్కోండి, చాలా ఆస్తిపరుడు. ఆనాడు తెలంగాణ కోసం కష్టపడ్డ ఉద్యమకారులకు అందరూ కూడా బెయిలే కానివ్వండి, భోజనాలే కానివ్వండి, అన్ని విషయాల్లో ఆర్థికంగా సహాయపడి తెలంగాణ రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఇవాళ అందరూ కూడా తెలంగాణకు ద్రోహం చేసినటువంటి మంత్రులందరూ కూడా వచ్చి ఇప్పుడు మంత్రులయ్యి వారు ఏదో ఏదో మాట్లాడతారు, ఆస్తులు కాపాడుకోవడానికని ఇంకేదో కాపాడుకోవాలని కానీ, ఆనాటి నుండి మీరు లెక్క చూసుకోండి, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆర్థికంగా బలమైన నాయకుడు ఈటల రాజేందర్ గారు. తెలంగాణ దానికోసం తెలంగాణ ఉద్యమంలో
కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నష్టపోయినటువంటి ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఇవాళ అంటారు బీజేపీలో పోయి తన ఆస్తిని కాపాడుకోవాలని చాలామంది మాట్లాడుతారు, అది శుద్ధ తప్పు. ఎందుకంటే ఈరోజు ఎదుగుతున్నటువంటి నాయకుడు మాకు ఏడ పోటీ వస్తాడని అనవసరమైన అబండాలు మోపి బయటికి పంపడం తప్పింది తప్ప, ఏనాడు కూడా ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తి ఆర్థికం కోసం పైసల కోసం ఏనాడు కూడా పోటీ పడేటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు ప్రజలకే ఎంత అభిమానం ఉన్నా లాస్ట్కి వచ్చేటప్పటికి మనీ విషయానికి వచ్చేటప్పటికి సైడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే టీఆర్ఎస్ పెట్టి దళిత బంధు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ దళిత బంధు కార్యక్రమం చేపట్టిన తర్వాత ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఓట్లు చీలిపోయే అవకాశం లేదంటారా? ఇవాళ దళితులందరూ కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే, రాజేందర్ అన్నతోటే మాకు ఈ దళిత బంధు వచ్చింది, అన్ననే దేవుడని పాలాభిషేకం కూడా చేస్తూ ఉన్నారు. ఊరు ఊర్లా పాలాభిషేకం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడ నన్ను చూడండి. ఇవాళ దళితులందరూ కూడా రాజేందర్ అన్నను అన్నా నువ్వు చేయబట్టే ఈ దళిత బంధు వచ్చింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, దళిత బంధు కాదు, బీసీ బంధు, ఎస్టీ బంధు అన్నీ కూడా పెట్టండి, కానీ ప్రతి ఈ హుజూరాబాద్లో ఒక్క దగ్గరనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా అమలు చేస్తే అది మాకు మంచిది, ప్రజలకు మంచిది, రాజేందర్కు వచ్చే మంచి పేరు వస్తుందని మేము కోరుకుంటా ఉన్నాం. ఎవరీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekhar. Please subscribe to Mirror TV.